రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తూ ప్రజారంజక పరిపాలన సాగిస్తున్నారని కుప్పం వైకాపా నాయకులు విద్యాసాగర్ అన్నారు. వైకాపా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గంకు 997 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొదటిసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కేటాయించి మదనపల్లి డివిజన్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ్యులుగా ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఏమాత్రం కృషి చేయలేదని ఆయన తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుప్పంకు శాశ్వత ప్రయోజనం కలిగించే పనులు నిర్వహించలేదని ఆయన తెలిపారు. కుప్పం వైకాపా ఇన్ఛార్జి భరత్ చిన్న వయసులో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునికి తెచ్చుకుని దూరదృష్టితో ఆలోచించి కుప్పం నియోజకవర్గంకు అనేక అభివృద్ధి పనులు చేపడుతూ పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఏమైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని 100% కాదు 200% తీర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అది గర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. గతంలో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఏనాడు లేని విధంగా లీడర్లు కానీ అలాగే సర్పంచులు కానీ అన్నీ గెలుచుకున్నాం. ఈ గెలుపు రావడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అందువల్లే వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పవచ్చు. ఇక సంక్షేమ పథకాలు తీసుకుంటే దగ్గర దగ్గర మన కుప్పం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 97,913 లక్షలు మొత్తం నిధులు కుప్పంకే కేటాయించారు. గతంలో మనము ఇప్పుడు గురించి మాట్లాడేదానికంటే గతం పరిపాలన కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాజకీయం లేదు, పార్టీ లేదు. సంక్షేమ పథకాలు అర్హత ఒకటే ప్రాధాన్యత. మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడైనా కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావన కానీ ఎక్కడైనా కూడా పార్టీ ప్రస్తావన కానీ ఎక్కడైనా సంక్షేమ పథకాలకు ఎక్కడైనా అడ్డొచ్చినాయనేది పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈరోజు బ్రహ్మాండమైన సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఏండ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ ప్రగతి, మహిళాభ్యున్నత వీటి గురించి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే తెలియజేసుకుంటూ విద్య గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే పిల్లలు ఈనాటి పిల్లలు బాగుంటే రేపు భవిత బాగుంటుంది. పెద్ద ఆలోచన, పెద్ద మనసుతో ఇవాళ నాడు నేడు స్కీమ్ తీసుకొని వచ్చారు. బ్రహ్మాండంగా పాఠశాలలు అభివృద్ధి చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ దంత వైద్యం, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే విద్య గురించి ఆయన తీసుకున్న చొరవ, ఆయన చూపించే చొరవ ఎక్కడ కూడా మనం ఇంకా కాంప్రమైజ్ కాకుండా అంత అద్భుతంగా ముందుకెళ్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా వైద్యం గురించి ఆలోచిస్తే 108, 104 గత ప్రభుత్వ హయాంలో మీరు ఆలోచించండి ఎంత అధ్వానమైన స్థితికి వచ్చినాయి. ఇవాళ మండలానికి ఒక 108, 104 సేవలకు మళ్ళీ పునరుత్తేజం ఇస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పోయినా కూడా ఏ సమయంలోనూ కూడా 10 నిమిషాల్లో పోయి